ఒకవేళ భూపేష్ రెడ్డి గారు గీయకపోతే సుధీర్ రెడ్డి మీద ఆదినారాయణ రెడ్డి గెలుస్తారా? సుధీర్ రెడ్డి గెలుస్తారా? సుధీర్ రెడ్డి గారు గెలుస్తారు, ఒకరిని తప్పు పట్టేది కాదు. ఎందుకంటే ఆదినారాయణరెడ్డి గారు ప్రజలు అమేకం కలిసిపోవడంలే, కలిసిపోయిన వాళ్ళకే ఓటేయాలనుకుంటే. ఇప్పుడు అప్పుడు ట్రెండ్ లేరు, ప్రజలు ప్రతి ఒక్కరు కళ్ళు తెరుస్తున్నారు. ఓహో మన సమస్యలు ఎవరైతే సానుకూలంగా మన వద్దకు వచ్చి మన సమస్యలు కనుక్కొని ఆ సమస్యలు నెరవేరుస్తారో వాళ్ళకే ఓటేయాలనేది ఓటు వజ్రాయుధం. దాని ఊరికి ఇప్పుడు ఎట్టంటే అప్పుడు అప్పుడంటే తెలిసే తెలియక బెచ్చబేనే లేదు అనుకుంటారు. అట్ట కాదు, ఓటు వజ్రాయుధం, దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలనేది ప్రజలందరూ తెలిసిపోయింది. కాబట్టి ప్రజల్లోకి ఎవరైతే వస్తారో నాయకులు వాళ్ళకే ఓటేయాలనేది ప్రజల్లో బాగా ప్రగాఢ నమ్మకం ఉంది. అటప్పుడు ఆదినారాయణరెడ్డి ఆయన ప్రజలు పెద్దగా తిరగడం లేదు కదా, ఆయనకి ఇంటికి ఎందుకు ఓటేస్తారు? ఆయనకి ఓటు అయినప్పుడు ఆయన ఇంటికి గెలుస్తారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారం ఉండే వ్యక్తి ఆయన, అప్పుడు ఆయనకు ఓటు వేయాల్సి వస్తుంది. ఈయన ప్రజలకి రాలేదు కదా. ఈ భూపేష్ రెడ్డి గారు ప్రజల్లోకి గుండెల నాటుకుపోయేటట్టుగా పల్లె పల్లెకి గడప గడప ఎదురుతున్నాడు మూడేళ్ల నుంచి. ఇది టికెట్ రాని రాకపోని మనకు అది కాదు ముఖ్యం, ప్రజల సమస్యలు ముందు, వాళ్ళ సమస్యలు మనం నేర్చుకుంటే. మనము అధికారం నుండి రూపాయి చేయకపోయినా అధికారం లేకపోయినా కానీ పావులోజీ సార్, ప్రజలు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. మనకి ఎవరైతే సమస్యలు నెరవేరుస్తారో వాళ్ళకే ఓటు వేయాలని. అందుకు నేను ఆదినారాయణరెడ్డి గారు వాళ్ళ కొడుకు జరదా అన్న కొడుకు, ఆయన కొడుకైనా కానీ బాబాయ్ కొడుకులైనా అంత ఒకటేలే, కానీ వీళ్ళిద్దరికే తేడా ఉందని ఎందుకు చెప్తున్నానంటే, ఈయన వచ్చేసి బాబాయి ప్రజల్లో అమాయకం కలిసిపోవడంలే. మీటింగ్లు కానీ సమస్యలు కానీ ఇవన్నీ ఏం లేవు. ఈ యొక్క భూపేష్ రెడ్డి గారు టికెట్ వచ్చేదా అది కూడా తెలియకుండా కూడా ప్రజలకు అమేకంగా పోయి సమస్యలు కనుక్కుంటాడు. అటువంటి నాయకుడి కావాలని కోరుకుంటారు. కానీ బయట ఇంట్లో మాకు టికెట్ వచ్చింది టీవీ పెట్టుకుని ఆయన టీవీ చూసుకుంటాడు సరిపోయిన సమస్యలు ఊర్లోకి వచ్చి తెలుసుకున్న వ్యక్తినే ఎన్నుకుంటారు. అట్లా భూపేష్ రెడ్డి గారు సమస్యలు కనుక్కుంటారు. ఈయన నిలబెడితే ఖచ్చితంగా సుధీర్ రెడ్డిని పక్క, ఆయన జగన్ అన్నారు 175 అన్నట్టుగా, 1 అన్నట్టుగా జమలవాడి నేర్చంలో ఒక్క ఓటు కాదు కదా అర్ధ ఓటు కూడా పడకుండా చే అంటే మనసు నమ్మకం ఈయన భూపేష్ రెడ్డి గారే గెలిచి ఆయనే గెలుస్తారు. అధిక మెజారిటీ గెలిచగల కెపాసిటీ భూపేష్ రెడ్డికి ఉండేది, ఆదినారాయణరెడ్డి ఓడిపోతాడు నేను చెప్తాంటే గెలిచారు. ఒక ఓటుతో గెలిచేది గొప్ప కాదు, అధిక మెజారిటీ గెలిస్తే గెలిచేది గొప్ప అది భూపేష్ రెడ్డి గారికే ఉండేది. ఒకరి ఒక ఓటుతో ఆదినారాయణ గెలిచినంత మాత్రం నేను కిరీటం వచ్చిందని కాదు, ఓడిపోతాడని చెప్తానా. ఒకళ్ళు నిలబడితే ఈయన గెలుస్తాడు, ఎందుకంటే అధికారంలో ఉండేది ఆయన సుధీర్ రెడ్డి గారు, అధికారం లేకుండేది ఈయన ఆదినారాయణ రెడ్డి గారు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా మనసులో గుండెల్లో ఉండేది భూపేష్ రెడ్డి గారు. ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి? అది ప్రజలు అప్పుడు మాదిరి అమాయకులు కాదు సార్, ఏదో మాకు లెక్క ఇచ్చే ఓటేయండి లెక్క చెప్పే. నేను ఇప్పుడు ఉండా ఇటు లెక్క తీసుకుంటా అటు లెక్క తీసుకుంటా, నాకు తెలిసింది నాకు ఉంటుంది, నాకు ఎవరైతే నమ్మకం అవుతుందో వాళ్ళకే కుదుతా. ఏ